కవిత అరెస్టుకు నిరసనంగా ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా కావాలనే కల్వకుట్ల కవితను ఈడీతో చెప్పించింది అంటూ ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ నాయకులు ఎల్బీనగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ అక్రమంగా బీజేపీ ప్రభుత్వం కవితను అరెస్ట్ చేశారని తక్షణమే కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మన కవిత గారు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఇవాళ ఎల్బీనగర్ తరఫున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా ఇమీడియట్గా మన కవిత గారిని ఇమీడియట్గా రిలీజ్ చేయవలసిందిగా మేము నిరసన తెలుపుతున్నాము. ఇమీడియట్గా వారిని రిలీజ్ చేయాలి, తప్పకుండా అక్రమంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన బీజేపీ గవర్నమెంట్ కూడా వారిని రిలీజ్ చేయడానికి రికమెండ్ చేయవలసిందిగా కోరుతూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరిమణులు మరియు మన ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున మరి సుధీర్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై తెలంగాణ.